అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజుల్లో అందరూ కంగారు పడిపోతున్న ప్రాబ్లం ఏంటంటే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, దాంట్లో మళ్ళీ కొలెస్ట్రాల్లో ఎల్డిఎల్, విఎల్డిఎల్ రకరకాలు బాధలు, ఎవరి కష్టాలు ఆడలేండి. దీంతో ఏమవుతుందంటే మన బ్లడ్ వెజల్స్లో బ్లాకేజ్లు లాంటివి వస్తూ ఉంటాయి. బ్లాకేజ్లు రావడం వల్ల హార్ట్ అటాక్ వస్తూ ఉంటుందని చెప్పి ఇంకా దాని కార్యక్రమాలు దానికి అవుతూ ఉన్నాయి. చాలామంది వీటిని తగ్గించుకోవడానికి రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్టాటిన్ మెడిసిన్. స్టాటిన్స్ ఎక్కువ వాడతారు ప్రతి ఒక్కటి. ఏ కొలెస్ట్రాల్ ఏమాత్రం కొంచెం మినిమం ఉంది, కొలెస్ట్రాల్ ఉన్నా కానీ ట్రైగ్లిజరైడ్ ముందు మొదలుపెట్టేది స్టాటిన్ మెడిసిన్స్. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయని మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు కూడా. కానీ వీటిని, ఈ కొలెస్ట్రాల్ని న్యాచురల్గా తగ్గించుకోవాలి అంటే తగ్గించుకోలేమా? తగ్గించుకోవచ్చు. ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు ఇంతకు ముందు కూడా లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ ఆల్ ఇలా ఉంది, కాకపోతే ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఫుడ్ పెరిగాయి అంతే. అప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అవైలబుల్ లేవు. ఏం చేసుకున్నా ఇంట్లో ఉంటేనే తినేవాళ్ళు. ఏదైనా స్పెషల్ తినాలంటే ఏదో పండగో పబ్బమో రావాల్సి వచ్చేది, ఆ రోజుల్లో తినేవారు. ఇప్పుడు ఏంటంటే ఏ నిమిషం కావాలన్నా దొరుకుతాయి, ఆర్డర్ ఇచ్చేస్తే ఇంటికి కూడా వచ్చేస్తాయి. ఇంకొద్ది రోజులు పోతే బాగా స్పూన్తో తినిపించేసి మూతి దుడిచి కూడా పోతారేమో డబ్బులు ఇస్తే, అలా కూడా వస్తున్న ఆప్షన్స్ వదిలేసేయండి. మనకు రెడీలీ అవైలబుల్ ఫుడ్ ఉండడం వల్ల క్యాలరీ కన్జప్షన్ ఎక్కువ అవుతుంది, దాంట్లో ఆయిల్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. అజినోమోటో అని చెప్పి వాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి, అది చాలా డేంజర్. నేను చెప్తాను దాని గురించి వీడియో చేస్తున్నాము. దానివల్ల ఎక్కువ కన్జప్షన్ ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, దానివల్ల వస్తుంది. కానీ పాత రోజుల్లో కాస్త ఫుడ్ అనేది ఇంట్లో చేసి తినేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది, సరిపోయేది. కానీ వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా వల్ల కూడా ఈ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ తక్కువ ఉండేటివి. అంటే అర్థమవుతుంది అనుకుంటాను, టాపిక్ ఎటుపోతుంది. మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలని మీరు వాడుకుంటే డెఫినెట్గా మీరు ట్రైగ్లిజరైడ్ కావచ్చు, ఎల్డిఎల్ కానీ, విఎల్డిఎల్ కానీ, టోటల్ కొలెస్ట్రాల్ కానీ, బ్లాక్లు కానీ ఇటువంటి ఈజీగా తగ్గించుకోవచ్చు. ట్యాబ్లెట్ సజెస్ట్ చేస్తే ఎంత సిన్సియర్గా వాడతారో దీన్ని కూడా అంత సిన్సియర్గా వాడాలి. ఎందుకు చెప్పాలా? మజ్జిగ చారంటే మనం పులిసిపోయినటువంటి మజ్జిగ తీసుకుంటాం కదా, మజ్జిగలో ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేస్తాం కదా దాంట్లో, ప్రతిరోజు మీరు మజ్జిగ చారు తాగండి చాలు. దాంట్లో ఇంకేం ఒక్కలు ఉత్త ఉల్లిపాయలే ఉండాలి. కొంచెం కావాలంటే పోపు పెట్టుకోండి. పోపు అంటే కొంచెం ఈ పసుపు దాంట్లో కొంచెం వేస్తారు, ప్లస్ ఆవాలు, కొంచెం పచ్చిమిర్చి వేస్తారు కదా, దాంతోపాటు ఉల్లిపాయలు. ఇక్కడ ఉల్లిపాయలు చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఉండేటువంటి సల్ఫర్ కాంటెంట్ ఏదైతే ఉందో, మనం కోసినప్పుడు కాస్త గాలిలో కలిసి మన బాడీలో సల్ఫోనిక్ యాసిడ్గా అది మారుతుంది, దానివల్ల కొంచెం కళ్ళు మంటలా ఉంటాయి. కానీ ఆ సల్ఫర్ ఎఫెక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మన బాడీలో. దాంట్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, పాలిఫినాల్స్ అంటారు వాటిని. అవి ఈ బ్లాకేజెస్ మీద, కొలెస్ట్రాల్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎంత ఉల్లిపాయలు ఎక్కువ తింటే అంత మీకు బ్లాక్లు తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. మనం గార్లిక్ మీద కూడా చెప్పున్నాం, సేమ్ దాని లెక్క ఇది కూడా పనిచేస్తుంది. కూరలు ఎక్కువ వాడుకోవాలి మీరు. దీనికి బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు దాంట్లో పబ్లిష్ అయింది, ఆనియన్స్ వాడడం వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ 15% తగ్గుతున్నాయి ఇన్ 40 డేస్ టైంలో. అంత అద్భుతంగా మంది వాళ్ళే షాక్ అయిపోయారు ఇదేంటి అని చెప్పి, అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఫుడ్ అండ్ ఫంక్షన్ జర్నల్ అని చెప్పి ఇంకోటి ఉంది, అది కూడా దీని మీద రీసెర్చ్ కండక్ట్ చేసి పేపర్ ప్రెజెంటేషన్ చేశారు. దాంట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తెల్ల ఉల్లిపాయల కన్నా కూడా ఎర్ర ఉల్లిపాయలు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి దీనికి అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆనియన్స్ వాడరు కదా, అంత ఇటువైపు మనవైపు ఉంటుంది. ఇండియా, చైనా వాళ్ళ ఇక్కడ మనం ఎక్కువ వాడతాం, వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ వాడరు. వాళ్ళకి తెలియదు, అదొక విచిత్రం, ఇదేదో ఆనియన్స్ అని చెప్పి చిత్రంగా చూస్తారు. కానీ మనకు రెగ్యులర్గా దొరికేది ఇది. కాబట్టి ఈ ఎర్ర ఉల్లిపాయని మీరు ఎక్కువగానే ప్రిఫర్ కానీ చేయగలిగితే మీకు ఆటోమేటిక్గా మీ హార్ట్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. కొంచెం వాసన అయితే వస్తుంది డెఫినెట్గా. కొంతమంది పచ్చి ఉల్లిపాయ తింటారు, బాయిల్ చేసి తినేదానికన్నా కూడా
పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఇంకా ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఉంటున్నాయి. ఎందుకంటే బాయిల్ చేసినప్పుడు అది కూరల్లో కలిసిపోయి మిగతా ఆహార పదార్థాలతో కలిసిపోయి దాంట్లో ఉన్నటువంటి ఆ ఫ్లేవనాయిడ్స్ వాటి యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువైపోతుంది. ఇంకోటి చెప్పడం దాంట్లో బాయిల్ చేసేటప్పుడు కొంత సల్ఫర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది, ఆ వాటర్లో కొంత పోతుంది, ఆ పక్కన ఉండేటువంటి మిగతా పదార్థాలు ఆకుకూరలు కావచ్చు లేకపోతే పప్పులు వీటిలు మనం వేస్తాం కదా అవి పీల్చుకుంటాయి, అవి పీల్చి వాటితో ఉండేటువంటి మెటబలైజ్ చేసి అసలుగా మారిపోతుంది, మసిపూసి మారేడికాయ అయిపోతుంది. అందుకని యాక్చువల్గా మీకు దీంతో రిజల్ట్ రావాలి అంటే పచ్చిది తీసుకోవడం బెటర్. చిన్నప్పుడు నాకు గుర్తుంది ఇంట్లో ఏం లేకపోతే తినడానికి ఈ పుట్నాల పప్పు అంటారు కదా, తినే శనగపప్పు దాంతోపాటు ఉల్లిపాయ అంటే కొంచెం ఉప్పు తీసుకొని కొంచెం తినే శనగపప్పు తినాలి, దాంతో ఉల్లిపాయ ముక్క కొరుక్కోవాలి, దాంతోపాటు ఒక చిన్న ఉప్పు ముక్క పెట్టుకోవాలి, టేస్ట్ ఉంటుంది. ఇలా ఇది కాలక్షేపం చేసేవాళ్ళు చాలామంది నాకు తెలుసు. సో అంటే ఆ రోజులు అలా ఉండేది కల్చర్, ఓకే ఇది తింటే మంచిది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి నేను చెప్పక్కర్లేదు, మన వీడియోలు చూస్తే మీకే తెలిసిపోద్ది ఆ మూడింటి వల్ల ఏం ఎఫెక్ట్ ఉంటుందన్నది. పచ్చి ఉల్లిపాయ కొంతమంది ఊరికి అటు ఇటు తిరుగుతూ కూడా పచ్చి ఉల్లిపాయ తింటారు వాళ్ళు, ఆ టెండెన్సీ ఉంటుంది. ఇంకోటి చెప్పనా, మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు అవి డేంజర్ లెవెల్కి వెళ్ళేటప్పుడు బాడీ కూడా ఆ క్రేవింగ్ క్రియేట్ చేస్తుందంట. అంటే ఉల్లిపాయలు ఎక్కువ తినాలి, ఉల్లిపాయలు ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవాలని చెప్పి ఆ క్రేవింగ్ క్రియేట్ చేస్తుంది. అది తింటే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందంట, మీ బాడీలో హ్యాపీ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుందంట అది తీసుకుంటే. అంటే బాడీ న్యాచురల్గా దాన్ని ఎలా తగ్గించుకోవాలన్నది ట్రై చేస్తుంది. కాబట్టి ఈ పచ్చి ఉల్లిపాయలు తినడం అనేది మీరు అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా కొంచెం వాసన వస్తే దాని బదులు సోంపు ఏదైనా తీసుకోవచ్చు, వాసన ఎలా తగ్గించుకోవాలి నేను చెప్పున్నాను ఆల్రెడీ వీడియోస్, దాన్ని తీసుకోండి. అలాగే ఇది చేయలేని వాళ్ళు ఉల్లిపాయ జ్యూస్ తీసుకొని కూడా తీసుకోవచ్చు. పచ్చి ఉల్లిపాయలని మీరు గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్ని ఫిల్టర్ చేసుకొని దాన్ని కూడా తాగవచ్చు. ఇది కొంచెం ప్రయోగం లాగా ఉంటుంది, చాలా ఘాటు ఉంటుందండి. అంటే కొంచెం నీళ్లు కలుపుకొని తీసుకోవచ్చు అంటారు, కానీ దానికి ఎందుకండి, పచ్చి ఉల్లిపాయ నంచుకుంటే సరిపోద్దు కదా. మనం సలాడ్స్లో ఉల్లిపాయ ఉంటుంది, అలాగే ఇప్పుడు రోటీలు అవి తినేటప్పుడు ఖచ్చితంగా ఉల్లిపాయ తింటారు. కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో అయితే ఖచ్చితంగా ఉల్లిపాయ ఉంటుంది. మనం ఏదో హోటల్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పెడతారు, ఉల్లిపాయలు కట్ చేసి పెడతారు కదా, ఉల్లిపాయల మీద కొంచెం నిమ్మరసం పిండి వేసుకొని తీసుకుంటూ ఉంటారు. సో అలా ఉత్త ఉల్లిపాయలు తినలేని వాళ్ళు నిమ్మకాయ రసం పిండి తీసుకుంటే చాలా బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఉప్పు మాత్రం వేయద్దు, రివర్స్ కొడుతుంది. దీన్ని తీసుకుంటే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం అనేది అద్భుతంగా జరుగుతుంది. ఇంకొక జాగ్రత్త ఫాలో కావాలి, ఉల్లిపాయల్ని మీరు కట్ చేసేటప్పుడు సాధ్యమైనంత పెద్ద ముక్కలుగా ఉంచండి. దాన్ని మరీ చిన్న 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 ముక్కలుగా చేసేస్తే దాని పవర్ పోతుంది, ఎందుకంటే నీరు కదా, నీళ్లు ఉండేది నీళ్ళలో పోయేటప్పుడు దాంట్లో ఉన్న కంటెంట్ కూడా పోతుంది. అందుకని సాధ్యమైనంత పెద్దవిగా వేయండి. చిన్న చిన్న ఉల్లిపాయలు లాంటివి కూరలు వేయాలంటే డైరెక్ట్గా అలా వేసేసేయండి, ఆ ముక్క అలాగే ఉడుకుతుంది, ఏం కాదు. లేదా చిన్న ముక్కలు ఉంటే దాన్ని డైరెక్ట్గా నోట్లో వేసుకొని తినేయండి, దాన్ని కట్ చేయొద్దు సాధ్యమైనంత వరకు. ఇలా కట్ చేసేదానికన్నా కూడా రింగులు రింగులు కట్ చేస్తుంటారు చూసారా, అది కాస్త సేవ్ చేస్తుంది, దాంట్లో ఉండేటువంటి కంటెంట్ సేవ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ కూరలు వేసేటప్పుడు కూడా మీరు మరీ చిన్నవి చేస్తే కంటెంట్ మొత్తం పోతుంది, ఇలా పెద్దవిగా కట్ చేసి వేయడానికి ట్రై చేసుకోండి. సాధ్యమైనంత వరకు పచ్చివిగా తీసుకోవడానికి చేసుకోగలిగితే మీ హార్ట్ సేఫ్లో ఉంటుంది. ఈవెన్ మజ్జిగ చారని స్టార్టింగ్లో చెప్పాను కదా, ప్రతిరోజు మజ్జిగలు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని తినడం. కొంతమంది పెరుగన్నం మజ్జిగను తినేటప్పుడు ఉల్లిపాయలు నంచుకుంటారు దాంట్లో ఖచ్చితంగా. ముఖ్యంగా ఈ పొలాలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు చూస్తే, పాత రోజుల్లో ఈ వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళకు ఉండేది ఏంటంటే మజ్జిగన్నం ఉల్లిపాయ నంచుకొని తింటారు, పచ్చి ఉల్లిపాయ నంచుకొని తింటారు ఫస్ట్. అందుకే వాళ్ళకి కొలెస్ట్రాల్ అనేది ఎప్పుడు పెరగదు, డేంజర్ జోన్లోకి వెళ్ళదు. ఒకవేళ ఉన్న బ్లాకేజెస్ అనేటివి రావు. జనరల్గా తీసుకుంటే బాడీలో కొలెస్ట్రాల్ అంతా ఉంటుంది, కానీ ఎక్కడ బ్లాకేజ్ అనేది తయారు కాదు, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఎందుకంటే కొలెస్ట్రాల్ బాడీలో ఉండాలి కానీ అది బ్లాక్ కాకుండా ఉంటే చాలు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే దానివల్ల హార్మోన్స్ తయారవుతాయి, ఎంజైమ్స్ తయారవుతాయి, కెటాబోలిక్ యాక్టివిటీ ఉంటాయి, మన కళ్ళు బాగుంటాయి, స్కిన్ బాగుంటుంది, మన బాడీలో ఉండేటువంటి ఎంజైమ్స్ తయారవుతాయి, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకని ఎక్కువ ఉండాలి, బ్లాక్ చేయనంత వరకు బెటర్. అందుకని ఇది రెండు విధాలుగా చూసుకుంటుండే పచ్చి ఉల్లిపాయ అనేది. కాబట్టి ప్రతిరోజు ఇక నుంచి పచ్చి ఉల్లిపాయ వేసుకొని పెరుగు అన్న వాళ్ళు పచ్చి ఉల్లిపాయ తినండి, మీ కొలెస్ట్రాల్ తగ్గేంత వరకు అట్లీస్ట్. ఎంత ఎక్కువ తీసుకోగలిగితే అంత బెటర్. మీరు అన్నం తినేటప్పుడు కూడా ఉల్లిపాయ నంచుకొని తింటూనే ఉండండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీరు చూస్తారు. సరేనా, ఇంకోటి దీనికి బోనస్ ఏం తెలుసా, ఉల్లిపాయలు ఎక్కువ తింటే శృంగార సామర్థ్యం పెరుగుద్ది అంట. అందుకే అంటుంటారు పెళ్ళైన వాళ్ళకి, అరే ఇడుగు ఉల్లిపాయలు బాగా తినిపించండి అంటారు. అందుకే అంటారు కాశ్మీర్లో ఉల్లిపాయలు బాగా దొరుకుతాయి అంటండి, హనీమూన్ కాశ్మీర్ పోతారంట, జోకేస్తారు. కాబట్టి
ఇది పాలకాండ మిత్రులారా, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇండైరెక్ట్గా షుగర్ కూడా తగ్గడానికి పనిచేస్తుంది. దీని మీద ఒక వీడియో ఉంది, చూడండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.